సార్, ఈ ఆగస్టు 9కి మురారి మూవీ రీరిలీజ్ ఉంది. దీని సందర్భంగా కృష్ణవంశీకి ఒక ట్వీట్ పెట్టారు, అంటే మళ్ళీ మహేష్తో ఎప్పుడు చేయబోతున్నారు అని చెప్పేసి. అయితే ఆయన రిప్లై ఒకటి ఇచ్చారు, అంటే ఆయన ఇప్పుడు నాతో ఎలా ఎక్కడ చేయగలరు, అంటే ఆయనతో నేను ఇప్పుడు ఎక్కడ చేయగలను, ఆయన నేషనల్ స్టార్ అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు అంటే ఇప్పుడు నిజంగానే అఫ్కోర్స్ ఆయన హాలీవుడ్ ఫిగర్ అనుకోండి, కానీ మీరేమంటారు? కృష్ణవంశీ గారు సరే ఇప్పుడు మహేష్ బాబు ఈ రేంజ్కి వచ్చారు కాబట్టి చెప్తున్నాడు అనుకోలేదు, ఆయన ముందు నుంచి అలాగే చెప్తున్నాడు. ఆయన మహేష్ బాబు 4వ సినిమా అనుకుంటా మురారి, అంతవరకు రాజకుమారుడు, రాఘవేంద్ర గారు సినిమా అంటే 6 పాటలు 6 ఫైట్లు, కుర్రోడికి కత్తి ఫైట్ వచ్చు, కర్ర ఫైట్ వచ్చు, హార్స్ డ్రైవింగ్ వచ్చు, అన్నీ వచ్చి అన్నట్టు చూపిస్తాడు ఆయన. సో ఆయన హ్యాండ్ మంచిది కాబట్టి సరే రాఘవేంద్ర గారిది ఫస్ట్ సినిమా. 2వ సినిమాకే యువరాజు, యువరాజు కూడా మరి మహేష్ బాబునో లేదంటే 2వ సినిమాకే తండ్రి క్యారెక్టర్ ఏంటి అన్నట్టు కొంతమంది విమర్శించారు, కానీ అది కూడా బాగానే ఆడింది వైవిఎస్ చౌదరి గారు డైరెక్టర్. 3వ సినిమా వంశీ బి గోపాల్ గారు అనుకుంటా, అది పోయింది. 4వది మురారి. మురారికి వచ్చేసరికి అసలు ఫస్ట్ ఏంటిది ఏదో కథ స్టోరీ చెప్పాడే, ఇది ఎక్కడో మన ఉత్తర భారతదేశంలో ఒక కుటుంబానికి చెందిన కథని ఇక్కడ ఇలా తీశారే, వాళ్ళు పూర్వీకులు చేసిన పాప ఫలము జన్మజన్మలకి వెంటాడుతుంది అన్నట్టు దాన్ని పెట్టి కమర్షియల్ ఎలిమెంట్స్తో 9 పాటలు మురారి నాకు తెలుసు కదా, మణిశర్మ గారి మ్యూజిక్ సూపర్, అన్నీ సూపర్. మణిశర్మ గారు అంటే నాకు చాలా ఇష్టం. అయితే అప్పటి వరకు ఉన్న మహేష్ బాబు వేరు, మురారి నుంచి ఉన్న మహేష్ బాబు వేరు. బా ఏముంది అబ్బా, కృష్ణవంశీ ఆయనలో పిండేసాడరా, ఆయన టాలెంట్ అంటే తీసాడరా అన్నారు. అంటే కృష్ణవంశీ గారికి క్రియేటివ్ డైరెక్టర్ అని ఎందుకు అంటారంటే, అంటే నేను చాలామంది సినీ జర్నలిస్ట్ మిత్రులు చెప్పిన దాని ప్రకారం కూడా సెట్కి వచ్చినప్పుడు అప్పటికప్పుడు అక్కడ ఉండే లొకేషన్స్ బట్టి ఆ ప్రాపర్టీ బట్టి అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఆ సీన్ అనుకుని అది తీసేస్తాడంట చేస్తాడంట, దట్ ఈస్ కాల్డ్ క్రియేటివ్. ఎంత మేధ, నిజంగా చాలా మేధావి. అంత మేధావి కూడా ఎప్పుడు ఏది అడిగినా ప్రకృతి నాతో చేయించింది నేను చేశాను అంటాడు, లేదా వాళ్ళేదో వాళ్ళ టాలెంట్ ఉంది వాళ్ళు వచ్చారండి నాదేముంది అంటాడు. చాలా సందర్భాల్లో త్రివిక్రమ్ గారు లాంటి వ్యక్తులు, నందినిరెడ్డి లాంటి డైరెక్టర్లు ఆయన దగ్గర అసిస్టెంట్గా చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు నందినిరెడ్డి చెప్పుకున్నారు, కానీ త్రివిక్రమ్ గారు లాంటి వాళ్ళు ఎప్పుడు నేను చెప్పుకున్నాడు ఎంతవరకు చూడలేదు కృష్ణవంశీ గారి గురించి. బట్ ఆయన దగ్గర చేసినప్పుడు మెలకులు నేర్చుకుంటారు కదా కొంతలో కొంతైనా, ఈయన ఎప్పుడు చెప్పలేదు అది, ఇది ఆయన ఇష్టం. బట్ కృష్ణవంశీ గారికి త్రివిక్రమ్ లాంటి వాళ్ళు కూడా మీ దగ్గర చేశారంట కదా అని అంటే, ఆయన మీ అంటే లేదంటే ఆయనలో టాలెంట్ ఉంది ఆయనే ఇదయ్యాడని అంటాడు, కానీ నా గొప్పతనం ఎప్పుడు ఆయన ఒప్పుకోడు. సో అలాగా ఇప్పుడు ఒక సందర్భం ఉంది, ఆ సందర్భాన్ని ఎట్లా ఎలా చేయాలి. త్రివిక్రమ్ గారు కూడా చాలా సందర్భాలు ఏం చెప్పారు, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా అని ఒక్క లైను నన్ను ఎంతో ఆలోచింపజేసింది. అది సీతారాం శాస్త్రి గారు నిజంగా సూపరు అని చెప్పి ఆయన గురించి మాట్లాడాలంటే ఒక స్థాయి ఉండాలి ఏదో ఈ చెప్పాడు ఈయన. ఆ చూసి పాకెట్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయాను అన్నట్టుగా కూడా మన చాలా ట్రోల్స్ అవుతుంటాయి. సరే ఆ సందర్భము అటువంటి పద పడిందంటే ఎవరి సినిమా అది, కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఎవరు, కృష్ణవంశీ గారు కదా. మరి ఈయన గురించి ఎప్పుడు ఆయన సందర్భం చెప్పలేదే. సరే అది ఆయన ఇష్టం. ఇక్కడ కృష్ణవంశీ గారు ఎప్పుడు అడిగినా ఇలా చెప్తుంటారు. ఈ కూడా మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ యాక్టర్ అండి, ఇప్పుడు కాదు ఆయన మురారి టైం నుంచి కూడా అలాగే చెప్తున్నాడు, ఆయన ఇప్పటికైనా సూపర్ స్టార్ అవుతాడు. ఎందుకంటే మనం ఒక సీన్కి ఒక 70-80% ఎక్స్పెక్ట్ చేస్తే బియాండ్ ది ఎక్స్పెక్టేషన్ అంట 100 దాటేస్తాడంట మహేష్ బాబు, అలా చేస్తాడంట ఆ సీన్. మళ్ళీ నేను ఇంకొంచెం విన్నది ఏంటంటే ఆయన తెలుగు మాట్లాడతాడు అన్నీ చెప్తాడు, కానీ రాయటం చదవటం రాదంట మహేష్ బాబుకి. ఆయన డైలాగ్స్ నుంచి పక్కన అసిస్టెంట్ ఎవరో చెప్తే అది గుర్తుపెట్టుకొని చెప్పేస్తాడంట. చూడండి ఎంత యూనిక్ టాలెంట్ అది కదా. ఒక అరే కృష్ణ గారు బ్యాక్గ్రౌండ్ ఉంది, అందం ఉంది, గెలి అందం ఒకటే కాదు, నెపోటిజం కాదు అక్కడ టాలెంట్. 50 ఏళ్ళ వయసులో కూడా చిన్న కుర్రోడ్లాగా చిక్కితే పాలు కారితే అన్నట్టుగా ఉంటాడు ఆయన. ఆయన మొదటి నుంచి కూడా మహేష్ బాబు ఎక్స్ట్రార్డినరీ టాలెంట్. మనం ఎంత అనుకోని సెట్లోకి, నేను ఆ రోజు జనరల్గా ఆయన ఇంకోటి కూడా చెప్తాడు కృష్ణవంశీ, సెట్లోకి వెళ్ళే ముందు పొద్దున్న లేచి నుంచి ఇవాళ ఈ సీన్ తీద్దాం ఇలా తీద్దాం ఒక అదే అనుకుంటుంటాడట ఇంకా. ఓకే అక్కడికి వెళ్ళాక ఒకవేళ ప్రాపర్టీస్ కానీ సెట్ సిచ్యువేషన్ కానీ మారితే
నెక్స్ట్ పేజీదో నెక్స్ట్ డేదో ఏదో తీసేసి మొత్తానికి వేస్ట్ అవ్వకుండా చేసేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. సో అట్లా మైండ్లో ఉన్నప్పుడు ఎవరో గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పినా కూడా ఈయనకి నచ్చదు, ఈయన తిరిగి చెప్పడు. ఎందుకంటే ఇది ఎంతైనా వర్మగారి శిష్యుడు కదా, వర్మగారు ఎప్పుడు బాస్ బాస్, ఆర్జీవిని ఎప్పుడు బాస్ అంట. సో అట్లా ఉన్నప్పుడు అలా అనుకోని వెళ్ళి ఈరోజు ఏం సీన్ చేద్దాం, ఇది ఎలా చేస్తాడు అనుకోని వెళ్తే, ఎంత అనుకోని ఆ రోజు వెళ్తే ఈజీగా ఎంత ఇస్తాడంట మనకి అవుట్పుట్. దట్ ఈజ్ మహేష్ బాబు. సో ఆయన అప్పటి నుంచి అది చెప్తున్నాడు, ఈయనలో ఒక డిఫరెంట్ టాలెంట్ ఉంది, ఈయన రాబోయే రోజుల్లో మంచిది అవుతాడు, అసలు కృష్ణ గారు కాదు కృష్ణ గారిని మించిపోతాడు అని అప్పటి నుంచి చెప్తున్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. కృష్ణవంశీ గారు మీరు చాలా ఇంటర్వ్యూస్ చూసినా కూడా ఆయన చెప్పే మాట తీరు కానీ ఆ విధానం కానీ చాలా ఒబీడియంట్గా, చాలా పద్ధతిగా, ఎక్స్ట్రాడినరీ వచ్చేసి బా సూపర్ అంటే థ్యాంక్ యూ అండి అని ఉండదు, ఏదో అవునా థ్యాంక్ యూ వచ్చిందా ఏదో అలా వచ్చేసింది అని ఉంటాడు. నేను రీసెంట్గా ఒక సీతారామ శాస్త్రి గారి గురించి కూడా ఒక ఇది చూశాను, ఆయన నివాళులు అర్పించే విధంగా నా ఉచ్ఛ్వాసం కమనం అని ఒక ప్రోగ్రాం చేస్తున్నారు. దాంట్లో సింగర్ పార్థసారథి గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు ఈయనకి, కృష్ణవంశీ గారు. అక్కడ కూడా ఆయన అనేసాడు ఆఖరికి పార్థసారథి గారు, సరే ఎంత ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క పాటని మీరు ఎంతో డెప్త్ ఉన్నదాన్ని బాగా బయటికి లాగుతారు చేస్తారని చేస్తారు, ప్రతి ఒక్కటి కూడా మీ గొప్పతనం ఒప్పుకోవట్లేదు అంతానంటే ఏం లేదండి, అదంతా గురువు గారు రకరకాల ప్రసాదాలు పెడతారు, మనకి ఏ ప్రసాదం కావాలో ప్రసాదం సెలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇవ్వడం కానీ అది ఆయన గొప్పతనమే అంటున్నాడు. అది టాలెంట్. అది ఇప్పుడు ఎంతోమంది ఆలోచింపజేసే సినిమాలు అంతఃపురం ఉంది. అంతఃపురంలో ప్రకాష్ రాజు లాంటి వ్యక్తి ఆఖరికి గవర్నమెంట్ని కూడా విమర్శించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన ఎందుకు విమర్శించే స్థాయికి వెళ్ళిపోయాడంటే అంతఃపురం సినిమాకి అప్పట్లో 8 నంది అవార్డులు ఆయన ప్రకాష్ రాజ్కి, సౌందర్య గారి స్పెషల్ జ్యూరీ అవార్డు, సింగర్ జానకి గారికి, ఆ బేబీ ఆర్టిస్ట్ ఉంటాడు సౌందర్య కూతురు కొడుకు వేసాడు ఆ అబ్బాయికి, ఇంకా చాలా ఇంకా కాస్ట్యూమ్స్కి ఏవో వచ్చాయి. ఇన్ని మెలకువలు లేదంటే ఇన్ని 24 క్రాఫ్ట్స్ని గ్రిప్లో పెట్టుకుని నడిపించే డైరెక్టర్కి మాత్రం ఇవ్వలే. నందేవాడు నాకు వద్దన్నాడు ప్రకాష్ రాజ్, అంతే. బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినా కూడా ఇన్ని మమ్మల్ని సృష్టించిన డైరెక్టర్గా రాకపోతే నాకెందుకు వద్దని సార్. అది దట్ ఈస్ ప్రకాష్ రాజ్. ఎందుకు ప్రకాష్ రాజు కృష్ణవంశీ ఏరా ఏరా అనుకున్నంత క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు ఇప్పటికీ అట్లాగే ఉంటారు. ఇంకోటి కృష్ణవంశీ లాంటి ఇప్పుడు జగత్ బాబు గారికి అంతఃపురం నుంచి జగత్ బాబు గారి టాలెంట్ వెలికి తీశాడు బయటికి. అక్కడ నుంచి జగత్ బాబు గారు లైఫ్ కెరియర్ ఇంకోలాగా వెళ్ళిపోయింది. మహేష్ బాబు గారు మురారి ఎంతమంది ఇంకా హీరోయిన్స్ అయితే చెప్పక్కర్లేదు. కృష్ణవంశీ గారు హీరో సినిమాలో హీరోయిన్ చూపిస్తే హీరోయిన్ ఇప్పుడు కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ ఎట్లా అయ్యారు, బికాజ్ ఆఫ్ చందమామ. అంటే అంత మంచి డైరెక్టర్. సో ఆయన ఇప్పుడు ఈరోజు సూపర్ స్టార్ రేంజ్లో ఉన్నాడని చెప్పడం కాదు, మొదటి నుంచి కూడా ఆయన అలాగే చెప్పేవాడు. ఆయన ఎవరెవరి గురించి ఏం చెప్పాడో అవన్నీ మళ్ళీ రామ్ చరణ్ గురించి కూడా చాలా పాజిటివ్గా చెప్పిన సందర్భాలు, అంటే చాలా ఒబీడియంట్గా ఉంటాడు, గౌరవ మర్యాదలు, మళ్ళీ చిరంజీవి అన్నయ్యని చూస్తే నేను చూడక్కర్లేదు అట్లా ఉంటాడు అని, అవి పోను పోను అర్థమవుతాయి జనాలకి తెలుస్తూ ఉంటాయి. మహేష్ బాబు గురించి మొత్తం మొదటి నుంచి అదే చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఆ డానియల్ క్రెగ్ అంటే లేటెస్ట్ జేమ్స్ బాండ్ మూవీ ఉంది కదా, జేమ్స్ బాండ్ మూవీకి ఆయనే చేస్తున్నాడు హీరోగా, ఆయన మించిపోతాడని చెప్తున్నాడు ఆయన. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఆయనతో కలిసి పనిచేసినప్పుడు తెలిసిపోతాయి కదా ఆవిడ ఎలా ఉంటాడు, ఆ నడవడికి ఎలా ఉంటుంది, ఎలా యాక్ట్ చేస్తాడు, ఎక్స్ప్రెషన్స్ కూడా బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఇస్తున్నాడా ఓన్లీ ఫేస్ వరకు పెడుతున్నాడా అనేది కూడా ఉంటుంది, బాడీ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి కదా. సో అట్లాగా కృష్ణవంశీతో చేస్తే చాలా వరకు పిండేస్తాడంట, అది కూడా అంటారు. అంటే బాగా రాకపోతే బాబు మనమో చేద్దాం ఇంకోటి చేద్దాం అంటాడు. ఎందుకంటే అంతఃపురంలో కూడా ప్రకాష్ రాజు గారు ఒక సీన్లో కూతుర్ని చంపేస్తాడు అక్కడ, సారీ కూతురు భర్తని అల్లుణ్ణి, ఆ అల్లుని చంపిన తీసుకొచ్చి వీళ్ళు చంపుతారు. చంపిన తర్వాత కూతురు ముఖాన్ని బొట్టు తొడపాలి, ఆ కార్యక్రమాలు ఉంటాయి అక్కడ, ఒక సీన్ ఉంటుంది అన్నమాట. ముందు చూపితారు నవ్వి ఏదో సంథింగ్ ఏడుపుతోని, అదైతే ఇంచుమించు 16-17 టేకులు చేశాడు ఓన్లీ ప్రకాష్ రాజుకి కూడా. అది ప్రకాష్ రాజు కూడా ఒక సందర్భంలో చెప్పారు, అంటే అలాంటి ఎగ్జాక్ట్ అవుట్పుట్. చిరంజీవి గారు కూడా చెప్పారు కదా,
నేను చేయలేనేమో ఇప్పుడు నాలాంటి ఇంత ఇమేజ్ వచ్చి చేస్తే అయ్యో ఇది బాగా చేయలేకపోతుంటే నాకే డ్యామేజ్, నీతో నేను చేయలేనంటే నవ్వేశాడు అనయ్య, మీరు అలా అనొద్దన్నయ్య అని ఒక ఏదో ఆడియో ఫంక్షన్లో. సో అట్లాగా ఈ అటువంటి డైరెక్టర్ కూడా అరే నేను ఎంత అనుకుంటే ఆడు ఎంత ఇస్తున్నాడు అని అప్పుడే చెప్పాడంటే ఇప్పుడు ఇంకా ఓవర్ ఏ పీరియడ్ ఎంత పరిణితితో యాక్ట్ చేస్తారు?